సిఆర్డీఏ చట్టంలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు రాశాడు 5% ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలకి కేటాయించాలని చెప్పి ఆయన రాసినటువంటి చట్టంలోనే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమలు చేయలేదు, పట్టించుకోలేదు. పైగా అడిగిన ప్రతి ఒక్క మనిషిని కూడా నిర్భయంగా నిర్ద్వందంగా ఆయన వెనక నెట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున మనం చూసాం. రెండవది, పేదలకు 5% కేటాయించాలయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పిన చట్టంలోనే రాస్తుంది అని అంటే 54,000 ఎకరాల్లో దాంట్లో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూముల్లో సుమారు 2,600 ఎకరాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు రాసినటువంటి సిఆర్డీఏ చట్టంలోనే క్లియర్గా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలని. ఒక్క ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా పేదలకు కేటాయించాల. కానీ సుమారు 2-3 వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు తన మనుషులకి, తనకి ఎవరైతే పర్సంటేజీలు ఇస్తారో వాళ్ళకి మాత్రం కేటాయించేశాడు. గడిచిన 4-4.5 సంవత్సరాల్లో తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకేమో ఎకరం 50 లక్షల రూపాయలకి, కానీ ప్రభుత్వ సంస్థలకు వచ్చేతలకేనేమో 4 కోట్ల రూపాయలకి. అంటే ప్రైవేటు సంస్థలకి, బయట వాళ్ళకి అమ్మిన వాళ్ళకి కూడా 4 కోట్లకి అమ్మాడు, 50 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చినట్టుగా చూపించి మిగతా 3.5 కోట్లు ఎకరానికి 3.5 కోట్ల రూపాయలు పేదవాళ్ల భూముల ద్వారా కొట్టేశాడు. అంటే 2-3 వేల ఎకరాలు అప్పనంగా అమ్ముకొని నువ్వు పర్సంటేజీలు కొట్టేసి ఒకవైపున దారుణాలు చేసి రాజధానిలో, రెండవ వైపున నువ్వు రాసిన చట్టంలోనే సుమారు 2,600 ఎకరాలు పేదవాళ్ళకి కేటాయించాలని రాసి 1 సెంటు కూడా కేటాయించకుండా, అంతేకాదు రైతన్నలు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలకి 1 ప్లాటు రైతన్నలకు కూడా ప్రకటించకుండా కేటాయించకుండా ఎంత దానాలు చేసి ఈ రోజున నువ్వు రాసినటువంటి చట్టానికి అనుగుణంగా పేద ప్రజలకి అండగా నిలబడటానికి, ఇళ్ళు లేని నిరుపేదలకి కేటాయించడానికి, అది కూడా 2,600 ఎకరాలు కేటాయించాలంటే 1,250 ఎకరాలు కేటాయిస్తూ అందులో సుమారు 55,000 కుటుంబాలు అంటే 2.5 నుంచి 2 లక్షల మంది జనాభా. అందుకే ఇవాళ మేము గర్వంగా చెబుతున్నాము, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది బహుజన అమరావతి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో రాజధానిలో తిరిగినటువంటి ప్రతి మనిషి అన్నమాట ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు ఏంది ఈ ప్రాంతంలో. ఒకప్పుడు బంగారు పంటలు పండే ప్రాంతంలో ఇవాళ ముళ్ళ చెట్లు పెరిగి ఉన్నాయి, ఒక్క మనిషి కూడా రాలేదు ఏంది అని చెప్పి, నువ్వు కేటాయించిన 32,000-3,000 ఎకరాలకి సంబంధించి కూడా అరాకొరా వచ్చారు తప్ప ఎవరూ రాలా. కానీ రెండవ వైపున ఇవాళ 1.5 నుంచి 2 లక్షల మంది జనాభా, అది కూడా పేద తరగతి వాళ్ళు, బహుజనులు నివసించడానికి, అది కూడా ఎవరికి కేటాయించాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఎవరైతే ఇల్లు లేదేమో 20వ సంవత్సరం వచ్చినా కూడా ఇల్లు లేని వాళ్ళండి. ఒకవైపు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి, కానీ మీరు ఎవరైనా సరే అర్హులైతే చాలు మీకు ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి ఇవాళ అంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ ఇవాళ అమరావతిని బహుజన అమరావతి, సర్వజన అమరావతిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజెప్పదలుచుకున్నా మీడియా ద్వారా. ఇంత గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒకవైపున హర్షించాల్సింది పోయి లేదా ఉన్న వాస్తవాన్ని, అవును నేను చేయాల్సిన పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లేదా జరుగుతూ ఉంది అని నువ్వు స్వాగతించాల్సింది పోయి దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదా నీ యెల్లో మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు చెప్పించడం, అవాస్తవాలు రాపించడం అని అంటే ఎంత అన్యాయాలు దారుణాలు చేస్తున్నావో చంద్రబాబు చూడమని చెప్పేసి నేను ఈ ప్రజలను కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా ఇది పేదల రాజధాని, మంచి రాజధాని, అందరూ కలిసి ఉండే రాజధాని, అమరావతి సర్వజన రాజధానిగా రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇది నిరుపేతం కాబోతూ ఉంది. రెండవ వైపున నాకు నిన్నే తెలిసిందండి అది ఇంకా రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లో బయటకు వస్తుంది. ఇప్పటికే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు జీవో వచ్చింది, జీవో వస్తే వెంటనే నిన్ననే హైకోర్టులో కేసు లేపించాడు చంద్రబాబు నాయుడు. ఒక అఫిడవిట్ సంగతి చెబుతానండి, నేను ఇంకా చూడలేదు, నాకు మిత్రులు చెప్పడం జరిగింది. ఒక అఫిడవిట్ సుమారు 1250 నుంచి 1300 పేజీల అఫిడవిట్ ఒకటి ఫైల్ అయింది అని అంటే, అసలు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి కాసుకొని కూర్చున్నాడు ఈ రాజధానిలోకి పేదలెవరూ రాకూడదు, ఈ రాజధానిలోకి
దళిత సోదరులు ఎవరు రాకూడదు, ఈ రాజధానిలోకి ముస్లిం మైనార్టీలు బీసీ సోదరులు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు, కాలు పెట్టడానికి వీల్లేదు. కాబట్టే ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు నేను అమ్ముకుందాము, నేను పెద్ద పెద్ద సంస్థలకు అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుందాము అనుకున్న దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో పేదవాడు సామాన్యుడు ఎవడు ఉండటానికి వీల్లేదు. ఇవాళ హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, ఢిల్లీ చూడండి, బాంబే చూడండి, కలకత్తా చూడండి, చెన్నై చూడండి, ఎక్కడ చూసినా కూడా అందరూ ఉంటామండి రాజధానులు. అది సర్వజన రాజధానులు ఇవన్నీ, అదే అలా అదేవిధంగా బహుజన రాజధానులు అవన్నీ ఆయా రాష్ట్రాలకి. కేవలం చంద్రబాబు లాంటి బినామీలు లేదంటే గొప్పవాళ్లే ఉండాలి. ఆ రాజధాని అంటే అందరూ ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండాలి. పేదవాడు కూడా నేను ఫలానా అమరావతిలో నివసిస్తున్నాను, ఫలానా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నివసిస్తున్నానని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి. అందులో కూడా ఎంత అంటే చూడండి, సెంటు భూమి సార్ ఇచ్చేది. ఒక పేదవాడికి, ఒక దళిత ముస్లిం మైనార్టీ సోదరుడికి, ఒక బీసీ సోదరుడికి, ఇల్లు లేని నిరుపేదకి 20-25 సంవత్సరం వచ్చినా కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి, ఒక సెంటు స్థలం ఇవ్వటానికి ఇన్ని సంవత్సరాలుగా మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ ఆ పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేదు అనే బాధతో ఉండకూడదు. అది కూడా ఆ ఇంట్లో మహిళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తా ఇవాళ ఇస్తూ ఉంటే ఎంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడో ఈ రాజధాని విషయంలో గమనించమని చెప్పి కోరుకుంటూ ఇంకా ఎన్నో అఫిడవిట్లు కోర్టులో ఫైల్ అవుతా చేపిస్తూ ఉన్నాడు. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.